బీసీల జనగణనపై సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ బీసీలు పాలాభిషేకం నిర్వహించారు. బీసీ జనగణనపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పెద్ద దూరాలలో బీసీ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ ఖాసింపీరా అధ్యక్షతన కార్యక్రమం జరుగగా ఎంపీపీ గుమ్మా పద్మజ, ఏఎంసీ వైస్ చైర్మన్ ఒంటేరు నాగేశ్వరరావు, జోగి వెంకటనారాయణ, ఒంటేరు రవణయ్య, అలుగుల లక్ష్మయ్య, మొద్దు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీల గణనకు సీఎం ప్రత్యేక శ్రద్ద వహించడం, బీసీల అభ్యున్నతికి తోడ్పడడం శుభపరిణామమన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీసీల గణనకు శాసన మండలిలో సీఎం జగన్ ప్రవేశపెట్టినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ డైరెక్టర్ గారు, అలాగే వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు లాలు నాయక్ గారు, వెంకటేశ్వర్లు గారు సీఎం గారికి పాలాభిషేకం చేస్తున్నారు. అలాగే మాజీ రాజ్యసభ నమస్కారం. మనకు శాసనసభలో నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో బీసీలకు జనగణన అనేది ఇప్పటికీ ఎప్పుడూ లేదు, కానీ మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ జనగణన లెక్కల ప్రకారము దాన్ని మన కేంద్రానికి పంపించమని చెప్పినందుకు ఆయనకు మనందరం కలిసి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయనకు మనము ఎన్ని రుణాలు తీసుకోలేము, ఎందుకంటే బీసీలు ఎప్పుడూ గుర్తించలే. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, కానీ మనం బీసీలను గుర్తించలే. బీసీల కోసము ఆయన సర్వే చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడము వారికి ఎంతో రుణపడి ఉంటాము. బీసీల సంఘం తరఫున అందరికీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ గారికి, అందరికీ